వర్షాకాలం పంట కొనుగోలుపై జిల్లా కలెక్టర్ సమీక్ష. ఈ నెల 27 నుంచి ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశం. పెద్దపల్లి అమర్ నగర్ హైస్కూల్లో న్యాయ విజ్ఞాన సదస్సు. విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించిన సీనియర్ సివిల్ జడ్జి వరూధిని. మూడవ రోజుకు చేరిన మధ్యాహ్న భోజన వర్కర్ల సమ్మె సంఘీభావం తెలిపిన ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్. ముసిరి తోటలో ముదిరిన భూమి కౌలు వివాదం, భూ యజమానిపై కౌలు రైతు దాడి. మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ సమ్మె నేపథ్యంలో అప్పనపేట జడ్పీహెచ్ఎస్ ప్రైమరీ పాఠశాలల్లో నిలిచిపోయిన మధ్యాహ్న భోజన పథకం ఫేస్ టు ఫేస్ లో వివరాలు తెలియజేసిన జడ్పీహెచ్ఎస్ ప్రైమరీ పాఠశాలల హెచ్ఎంలు. పెద్దపల్లి మండలంలో 7వ విడత హరితహారంలో 100% మొక్కల్ని నాటడం జరిగింది, ఎంపీడీఓ వెల్లడించారు.